హాయ్ అండి, వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి అంబలి. ఈ రాగి అంబలిని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఎవరైనా కూడా తాగొచ్చు, పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా కూడా. ఈ రాగి అంబలిని మనం డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ను తగ్గించి ఒంటికి చలువ చేస్తుంది. ఈ రాగి అంబలి డైలీ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయండి. మన ఎముకల్ని గట్టిపరుస్తాయి, అలాగే ఉక్కులాగా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రాగి అంబలిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకుంటున్నాను. ఈ రాగిపిండి మామూలు రాగిపిండి అయినా పర్వాలేదు, మొలకలు వచ్చిన రాగిపిండి అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఆ రెండు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల రాగిపిండికి నేను 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేను బన్సీరవ్వను అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు బియ్యపు రవ్వనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా ఉండటం కోసం నేనైతే బన్సీరవ్వని గోధుమ రవ్వని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 3 గంటలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచుకున్నా బాగుంటుందండి, ఎలా అయినా పర్వాలేదు. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని మనం 3 గంటల తర్వాత చూస్తే వాటర్ అంతా కూడా పైకి తేలి పిండి అంతా కిందకి చేరుతుందండి. ఈ రవ్వ కూడా చక్కగా నానుతుంది. ఇలా ఉన్న పిండిని మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 పెద్ద గ్లాస్తో అయితే వాటర్ని వేసుకోవాలి. ఇందులోకి మనం టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని కొంచెం తక్కువగానే వేసుకోండి, కావాలంటే మనం తర్వాత కూడా వేసి కలుపుకోవచ్చు. ఈ వాటర్ కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక గరిటె సహాయంతో కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ గాజు గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఈ పిండిని మనం కంటిన్యూస్గా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి పిండి అనేది చిక్కబడుతుందండి. చూసారు కదా, ఇలా చిక్కబడింది. ఇదిగా 1-5 నిమిషాలు అయితే హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. రాగి పిండి అయితే త్వరగానే ఉడికిపోతుందండి. మనం ఇందులోకి రవ్వ యాడ్ చేసుకున్నాం కదా, ఆ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని 5-10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతుంది రవ్వ కూడా. రవ్వ ఉడికిందో లేదో చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం 1/2 అవర్ అయితే చల్లారనిచ్చుకోవాలి. 1 అరగంట తర్వాత మనకి బాగా చల్లారిపోతుంది అన్నమాట. చల్లారిన తర్వాత మనకి పైన పొరలాగా తొరక కింద కడుతుందండి. ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకుంటే కలిసిపోతుంది అన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఈ అంబలిని పక్కన పెట్టుకోవాలి. అంబలి బాగా చల్లారిన తర్వాత చిక్కబడిపోతుందండి. ఈ అంబలిని మనం తాగటమే కాకుండా మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే పిల్లలు కూడా చక్కగా తాగుతారు. రాగి అంబలి చిక్కగా తాగే కంటే ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా చిలుక్కుంటే మనకి మజ్జిగలాగా అవుతుందండి. ఈ మజ్జిగని మనం చల్లారిన రాగి అంబలిలోకి యాడ్ చేసుకోవాలి. రాగి అంబలి వేడిగా ఉన్నప్పుడు కనుక మజ్జిగ వేసుకుంటే మనకి మజ్జిగ విరిగిపోతుందండి. అందుకే చల్లారిన తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా తాగే వాళ్ళు తాగొచ్చు. బాగా చల్లారిన తర్వాత తాగితేనే బాగుంటుంది. ఈ మజ్జిగని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిందండి. కొంతమందికి ఇలా మిక్స్ అవ్వకపోతే కనుక మనం చల్లా చేసుకునే చల్లకంతో మిక్స్ చేసుకున్నా కూడా మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది. నాకైతే మిక్స్ అయిపోయిందండి. మీకు చూపించడం కోసం ఒకసారి ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకున్నా కూడా మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది అన్నమాట. మీకు పుల్లగా కావాలనుకుంటే పుల్ల పెరుగుని యాడ్ చేసుకోండి. మీరు కమ్మగా తాగాలి అని అనుకుంటే కనుక కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ రాగి అంబలి అయితే రెడీ అయిపోయింది. ఇలా తాగేయాలనుకుంటే కనుక ఇలానే తాగేయచ్చండి. లేకపోతే మనకి ఇందులో చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని తాగినా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాగటం వల్ల మన బాడీకి కూడా చాలా చలువ చేస్తుందండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తాగేసేయండి. సీజన్ అని ఏమీ ఉండదండి, సమ్మర్లో అయినా ఎప్పుడైనా కూడా ఈ అంబలిని తాగొచ్చు.
ఈ రాగి అంబలి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.